అందరికీ నమస్కారం ఇంతకుముందు చేసిన వీడియోలో లఘువు గురువులు అంటే ఏమి కూడా చెప్పుకోకుండా డైరెక్ట్గా నేను సూత్రంలో యమాతారాజా బాణసలగం గురించి చెప్పేస్తున్నాను అందుకని ముందుగా తొలి అడుగుల గురించి చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలాగా అతి సులువైన పద్ధతిలో చెప్తున్నాను ఛందస్ ఈ ఛందస్ అంటే ఏమి ఇందులో లఘువు గురువులతో పదాలు ఏర్పడతాయి లఘువు గురువులతో పదాలు ఏర్పడతాయి మనము పద్యంలో లైన్లని పాదాలు అంటారు పాదాలతో పద్యాలు ఏర్పడతాయి కదా పాదాలంటే ఏమి పద్యంలో లైన్లను పాదాలు అంటారు కదా పద్యాలలో ఎత్తులు ప్రాసలు ఉంటాయి ఎతి అంటే కొన్ని ఛందస్సులో ఆ పేర్లు ఇప్పుడు ఉత్పలమాల చెంపకమాల మర్తేవం శార్దులం ఇలాంటివన్నీ ఉంటాయి కదా అలా ఉన్నప్పుడు కొన్ని దాంట్లోకి ఒకటి పదకొండు ఎత్తి చెందుతుంది ప్రాస అంటే ఒక లైన్ తీసుకుంటే పాదాలనేమంటారు పద్యంలో లైన్ పాదాలు అంటారు కదా ఆ పద్యంలో ఏ పాదం ఏ లైన్ తీసుకున్నా అన్నిటికీ ఒకటే లక్షణాలు వస్తాయి వీటిని ఎత్తులు ప్రాసలు అంటారు ఓకేనమ్మ నెక్స్ట్ లఘువు లఘువు అనగా ఏకమాత్రా కాలంలో ఉచ్చరించబడే అక్షరాలనే లఘువు అని అంటారు అంటే ఒక చిటికేసే కాలంలో ఒక చిటికేసే కాలంలో గుర్తించే వాటిని ఒక చిటికి వేసే కాలంలో గుర్తించే వాటిని ఏమంటారు లఘువులు అని అంటారు అంటే దీర్ఘం లేని అక్షరాలు చూడు లఘువును సూచించే గుర్తు ఇలా గీత వస్తుంది ఉన్నాయి ఇలా గీత ఇది లఘు గుర్తు లఘుశంక ఇలా లఘువు గురువు అంటాం కదా అలా ఇప్పుడు లఘు యొక్క అక్షరాలు ఎలా గుర్తిస్తున్నాం చూస్తేనే వెంటనే గుర్తించేస్తున్నాం ఎటువంటి దీర్ఘం ఏం లేదు కాబట్టి ఇది లఘు చూడు ఇది కానీ లఘువే ఇది లఘువే ఇది లఘువే ఇది ఇది కూడా లఘువే దీనికి గుడి దీర్ఘం ఉంటే గురువు అవుతా ఏమీ లేదు కాబట్టి ఇది లఘువే ఇది కూడా లఘువే ఇది కూడా లఘువే చూసిన వెంటనే ఒక చిటికేస్తేనే గో ఏం లేదు కావట్ల ఏం లేదు కావట్లగు ఏమీ లేదు కావట్లగు ఇలా చూసిన వెంటనే ఒక చిటిక వేసే సమయంలో గుర్తించే వాటిని ఏమంటారు లఘువులు అంటారు లఘువును ఈ గుర్తుతో సూచిస్తారు తరువాత గురువు ద్విమాత్రాకాలంలో గుర్తించే వాటిని అంటే రెండు చిటికలు వేసే సమయంలో గుర్తించే వాటిని ఏమంటారు గురువులు అంటారు గురువు అంటారు అంటే దీర్ఘాక్షరాలు గురువులు ఏంటి అవి దీర్ఘాక్షరాలు దీర్ఘాక్షరాలు రెండు చిట్కీలు వేసే కాలంలో గుర్తించే వాటిని గురువు అంటారు గురువును సూచించే గుర్తు ఇలా సూచిస్తారమ్మా గురువును ఇది గురువును సూచించే గుర్తు చూడండి ఇది దీర్ఘం ఉంది కాబట్టి గురువు దీర్ఘం ఉంది కాబట్టి గురువు దీర్ఘం ఉంది కాబట్టి గురువు చూడు కాకు దీర్ఘం పాకు దీర్ఘం రాకు దీర్ఘం మాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు లాకు దీర్ఘం ఉంది కాబట్టి గురువు ఓ దీనికి దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురువు కొంచెం ఆలోచిస్తాను కదా కొంచెం ఆలోచిస్తున్నాం ఇలా రెండు చిట్క వేసే సమయంలో గుర్తించే వాటిని ఏమంటారు గురువు అంటారు గురువుని ఈ గుర్తుతో సూచిస్తారు ఇంకా పూర్ణ బిందువుతో కూడిన అక్షరాలు గురువులను చెప్పుకున్నాం కదా పూర్ణ బిందువు అంటే ఏమి సున్నా అని కూడా చెప్పుకున్నాం కదా చూడు కాపక్కన సున్నా ఉంది కాబట్టి గురువు రాపక్కన సున్నా ఉంది కాబట్టి గురువు దాపక్కన సున్నా ఉంది కాబట్టి గురువు పాపక్కన సున్నా ఉంది కాబట్టి గురువు చేపక్కన సున్నా ఉంది కాబట్టి గురువు పక్కన సున్నా ఉంది కాబట్టి ఇది గురువు సున్నాతో కూడిన అక్షరాలు కాబట్టి ఇవి గురువులు అవుతాయి గురువును ఈ గుర్తుతో సూచిస్తారు అర్థమైందమ్మా తర్వాత దిత్వాక్షర పదాలు చెప్పుకున్నాం కదా ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే వాటిని ఏమంటారు దిత్వాక్షరాలు అని అంటారు కదా ఆ దిత్వాక్షరాలు పదాలు చూడు అత్త అనేది ఒక పదం తాకు తావత్ వచ్చింది కాబట్టి ద్విత్వాక్షరం అమ్మ అనేది పదం మాకు అదే ఒత్తు అదే ఆ హల్లుకు అదే వది ఒత్తుగా వచ్చింది చూడు తానే హల్లుకు ఆ తావత్తే ఒత్తుగా వచ్చింది చూడు కానే హల్లుకు కావత్తే ఒత్తుగా వచ్చింది చూడు అక్క అనేది పదం అప్ప అనేది పదం పాకు పావత్తు వచ్చింది ఒక హల్లుకు అదే హల్లు ఒత్తుగా వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు ఆ దీలా ముందుండే అక్షరాలు గురువులు అవుతాయి దిత్వాక్షరానికి ముందుండే అక్షరాలు గురువులు అవుతాయి చూడు కదా ఈ దిత్వాక్షరానికి ముందుండే అక్షరాలు గురువులు అవుతాయి దిత్వాక్షరానికి ముందుండే అక్షరాలు గురువులు అవుతాయి గురువును ఈ గుర్తుతో సూచిస్తారు అక్షరములు తర్వాత సంయుక్త అక్షరములు సంయుక్తం అంటే ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వస్తే దాన్ని సంయుక్తాక్షరము అంటారు కదా ఆ సంయుక్తాక్షరాలతో కూడిన పదాలు చూడు తాకు నావత్ వచ్చింది తాకు యావత్తు వచ్చింది కదా ఇక్కడ తాకు తా అనే హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చింది కాబట్టి వీటిని ఏమంటారు దిత్వాక్షరాలు అంటారు ఆ దిత్వాక్షరాలతో పదాలు ఇప్పుడు ఉన్నాయి రత్నము చూడు దీనికి దిత్వాక్షరానికి కానీ సంయుక్త అక్షరానికి కానీ ముందుండే అక్షరాలు గురువులు అవుతాయి కాబట్టి ఇక్కడ దీనికి ముందుండే అక్షరం గురువు అవుతుంది దీనికి ముందుండే అక్షరం గురువు అవుతుంది గురువును ఈ గుర్తుతో సూచిస్తారు అర్థమైందమ్మా ఐ తర్వాత ఐ లను చూడు ఈ పదాలు ఐ ఔ అనే ఈ పదాలు వచ్చినప్పుడు వీటిని గురువుగా గుర్తుంచుకోవాలి గురువును ఈ గుర్తుతో సూచిస్తారు అర్థమైందా తర్వాత ఇప్పుడు మనం చెప్పుకోవాల్సినది ఛందస్సు యొక్క సూత్రం అర్థమైందా ఛందస్సు యొక్క సూత్రం ఈ ఛందస్సు యొక్క సూత్రం ఏందబ్బా యమా తాజ బాణ సలగం నేను ఎలాగైతే దీర్ఘాక్షరాలు దీర్ఘంగానూ మామూలు అక్షరాలు మామూలుగా రాస్తున్నానో అలాగే రాయాలి అలాగే నేర్చుకోవాలి ఇందాక మనం లఘు గురువులు ఎలా గుర్తించాలని చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనము ఈ లఘు గురువులను ఎలా గుర్తిస్తారో చూద్దాం చూడండి యాకు ఎటువంటి దీర్ఘము ఏమీ లేదు కాబట్టి ఇది లఘు ఇక్కడ మాకు దీర్ఘం వచ్చింది కాబట్టి దీర్ఘాక్షరాలు గురువులు అది తాకు దీర్ఘం ఉంది కాబట్టి గురు రాకు దీర్ఘం ఉంది కాబట్టి గురు జాకి ఏం లేదు కాబట్టి ఇది లఘు బాకు దీర్ఘం ఉంది కాబట్టి ఇది గురు నాకు ఏమీ లేదు కాబట్టి లఘు సా మామూలుగానే ఉంది లఘు లా కూడా మామూలుగానే ఉంది కాబట్టి లఘు పూర్ణ బిందువు సున్నాతో కూడిన అక్షరాలు గురువులు అయితే అనుకున్నారు కాబట్టి గా పక్కన సున్నా ఉంది కాబట్టి ఇది గురువు అవుతుంది అర్థమైందా ఇప్పుడు మనము వీటిని ఈ యమాతారాజ బాణ సలగంలో ఉన్న గణాలను మూడు మూడుగా విభజించుకోవాలి పరీక్షల్లో ఇట్లే ఇస్తారు చూడు మగణం గుర్తించండి అంటే ఇక్కడ మా ఉంది ఇక్కడ ఇక్కడి నుంచి ఏదైతే అడిగినారో దాని నుంచి మూడు మూడు ఒకటి రెండు మూడు దీనికి ఏమొస్తుంది మూడు మూడు కదా గురువు 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 తర్వాత రగణం గుర్తించండి రగణం ఇక్కడ రాణించి ఒకటి రెండు మూడు ఒకటి రెండు మూడు తర్వాత నగనం కదా చూడు ఒకటి రెండు మూడు లూ లఘువు లఘు ఈ విధంగా పరీక్షల్లో ఇస్తారు నేను ఏ విధంగా దీర్ఘాలు ఒత్తు పదాలు ఒత్తులు మామూలు పదాలు మామూలుగా చెప్పినానో అలాగే రాయాలి అలాగే గుర్తించుకుంటేనే ఈ అనేటివి సరైన విధంగా కరెక్ట్గా వస్తాయి తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఇలాగే నేర్చుకోండి ఇలాగే రాయండి గు ఇలాగే గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం మూడు మూడుగా ఉంచుకోవాలి కదా యా యా గణం ఏంది లఘువు గురువు గురువు ఓకేనా తర్వాత మగనం చూడండి గురువు 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 తర్వాత తగనం చూడు గురువు గురువు లఘువు నేను అక్కడ చూపిస్తున్నాను కిందగా చూపిస్తున్నాను అమ్మ గమనించాల తర్వాత ఏముంది రగణం చూడండి రగణం గురువు లఘువు గురువు అర్థమైందా తర్వాత జగనం జగనం లఘువు గురువు లఘు తర్వాత భగనం గురువు లఘువు లఘు తర్వాత నగనం లఘువు లఘువు లఘు తర్వాత సగనం చూడండి లఘువు లఘువు గురువు తర్వాత ఏమొస్తుంది ఈ రెండు పదాలు లగం లేదా వగనం చూడండి లగం లేదా వగనం అన్న ఈ రెండు వస్తాయి లఘువు గురువు అర్థమైందమ్మా ఇది ఎక్కడ వస్తుంద బా అని మీకు అనుమానం రావచ్చు లగం లేదా వగణం ఈ పదము ఉత్పలమాల యొక్క గణాలు బ ర న బ బ ఈ బరణవ పరవ అని వచ్చినప్పుడు మనము ఈ లఘు గురువునే వాడతాము అర్థమైందమ్మా ఈ వీడియో మీకు నచ్చి గను నచ్చి ఉంటే లైక్ చేసి షేర్ చేసి మీ స్నేహితులకు శ్రేయోభిలాసులకు అందరికీ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి అని ఏమన్నా సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అందరికీ ధన్యవాదాలు నేను రిప్లై ఇస్తాను తప్పకుండా ధన్యవాదాలు